శ్రోతలందరికీ పద్మిని నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు చిట్టి మామగారి అరుగు ఈ కథని ఎంఆర్వి సత్యనారాయణమూర్తి గారు రాశారు ఇది సహరి ఆన్లైన్ వారపత్రికలో మార్చి ఇరవై ఆరో తేదీ రెండు వేల ఇరవై ఒకటిన ప్రచురితమైంది ఇంకా కథలోకి వెళ్దామా అంతవరకు నడుచుకుంటూ వచ్చిన కిరణ్ ఆ ఇంటి దగ్గరికి రాగానే పిల్లిలా మారిపోయాడు పుస్తకాలు గుండెలు కదుముకుని పరిశీలనగా ఇంటి వరండాకేసి చూశాడు ఎవరూ కనిపించలేదు హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుని గబగబా నడవసాగాడు అప్పుడే దాటి యువతలకు వచ్చిన స్త్రీమూర్తి ఒరే కిరణ్ బాబు ఓసారి ఇలా రారా అని పిలిచింది చచ్చంరా దేవుడా నా పని అయిపోయింది అని దిగులు పడుతూ ఆమె వద్దకి వచ్చాడు నీకు పనేమి చెప్పనరా భడవా మొహం అలా పెట్టావు సాయంత్రం మీ అమ్మని ఓసారి రమ్మనమని చెప్పు అంది చిట్టి చిట్టిమామగారు అలాగే అన్నట్టు తలూపి తన స్నేహితుడింటికి వెళ్ళాడు కిరణ్ చి చిట్టిమామగారి ఇంటి ముందు నుంచి వెళ్ళాలంటే పిల్లలకి హడల్ వాళ్ళని పిలిచి ఒరే గోపాలం మేస్టార్ ఇంటికి వెళ్ళి కరివేపాకు అడుగుపెట్రా అని ఓసారి చలమయ్య కొట్టుకు వెళ్ళి సరుకులు చీటి రమ్మనమని ఇంకోసారి పనులు పురమాయిస్తూనే ఉంటుంది ఒక్కోసారి చిరాకేసి ఆవిడ చెప్పిన పనులు చేయకపోతే వాళ్ళ పెద్దవాళ్ళకి చెప్పి మీ వాడు నా మాట వినడం లేదు సరే మీ మాటైనా వింటున్నాడా అని చురకలు వేసేది మా అమ్మగారు ఆవిడ అటువంటి వారికి సాయం చేస్తే దేవుడు మీకు మంచి చేస్తాడని పిల్లలకి సర్ది చెప్పేవారు పెద్దవాళ్ళు ఈ గోళలంతా ఎందుకు చిట్టుబామగారు చెప్పిన పని చేయడం ఉత్తమం అని నిశ్చయించుకున్నారు అక్కడ పిల్లలు త్రైమాసిక అర్థ సంవత్సర పరీక్షలు అయ్యాక పిల్లలందరినీ తన ఇంటి అరుగు మీద సమావేశపరిచేది మామగారు పరీక్షలలో ఎవరెవరికి ఎన్నెన్ని మార్కులు వచ్చాయో వివరాలు అడిగేది ఎక్కువ మార్కులు వచ్చిన పిల్లలకి చాక్లెట్లు ఇచ్చేది తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి నిమ్మతనలు ఇచ్చేది మీరు కూడా వచ్చే పరీక్షల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే మీకు ఇంకా పెద్ద చాక్లెట్లు ఇస్తానని వాగ్దానం చేసి తక్కువ మార్కులు వచ్చిన పిల్లల్ని ప్రోత్సహించేది ఆ రెండు వీధుల్లో ఉండే పిల్లలకి ఎక్కువ మార్కులు సాధిస్తే తరగతి గదిలో తోటి పిల్లలు చప్పట్లు కొట్టి తెలిపే అభినందనల కన్నా మామగారు అరుగు మీద జరిగే అభినందన సభలో పొందే గౌరవం అందుకునే చాక్లెట్లే వాళ్ళకి గొప్పగా థ్రిల్లింగ్గా ఉండేవి చిట్టుమామగారు మధ్యాహ్నం భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకుని మూడు గంటలకి హ్యాండ్ స్టిక్ సాయంతో బయటికి వెళ్తూ ఉంటారు గర్భిణీ స్త్రీలు ఉన్న ఇళ్లకు వెళ్ళి భాగవతంలోని చిన్ని కృష్ణుడు లీలలు చెప్పి వారికి ఆనందం కలిగిస్తారు రోజు సాయంత్రం రిటైర్డ్ టీచర్ రాజేశ్వరి ఇంటికి వెళ్ళి బాతాఖానీ వెయ్యందే ఆమెకి తోచదు అక్కడ చేరిన నలుగురికి నాలుగు సలహాలు ఇస్తారు తన సంసార జీవితంలోని మధురఘట్టాలు చెప్పి నవ్వులు పూయిస్తారు చిట్టిమామ్మగారు ఏ ఒక్కరోజు గ్రామ సంచారానికి రాకపోయినా రాజేశ్వరి కంగారుగా ఆమె ఇంటికి వచ్చేస్తారు ఆమె ఎలా ఉన్నారు అని అంతటి అనుబంధం ఆత్మీయత వాళ్ళిద్దరిదీను రండి పిన్ని గారు రండి ఈరోజు విశేషాలు ఏమిటి నవ్వుతూ ఆహ్వానించింది రాజేశ్వరి నెమ్మదిగా వచ్చి వరండాలోని కుర్చీలో కూర్చుంది చిట్టిమామ్మగారు సర్పంచ్ గారి మనోరాలు పురిటికొచ్చింది వాళ్ళ ఇంటికి వెళ్ళి కృష్ణుడి గురించి నాలుగు మాటలు చెప్పి భాగవతంలోని పద్యాలు వినిపించాను దారిలో మన ఆటో డ్రైవరు రాము ఇంటికి వెళ్ళాను వాళ్ళ అమ్మాయికి ఏడో నెల కాస్త జాగ్రత్తలు చెప్పి రామాయణం బాలకాండలో రెండు మంచి విషయాలు చెప్పాను సరే మీ సంగతులు ఏమిటో చెప్పండి అన్నారు చిట్టుమామగారు ఎల్లుండి వినాయక చవితి కదా ఆ విషయమే నేను త్రిపుర మాట్లాడుకుంటున్నాం నిరిట్లాగే ఈ ఏడాది కూడా మట్టి గణపతుల్ని చేసి అందరికీ ఇద్దాం అనుకుంటున్నాం రేపు మట్టి తీసుకురమ్మనమని త్రిపుర వాళ్ళ రైతుకు చెప్పింది మీరు త్రిపుర మాట్లాడుతూ ఉండండి నేను వెళ్ళి మన ముగ్గురికి అల్లం టీ తీసుకొస్తాను అని లోపలికి వెళ్ళింది రాజేశ్వరి చిట్టి మామగారు త్రిపుర లోకాభిరామాయణం మాట్లాడుతూ ఉండగానే రాజేశ్వరి టీ తీసుకొచ్చింది ముగ్గురు టీలు తాగి ముచ్చట్లు చెప్పుకున్నాక ఈ ఇంటికి ఇంటికి బయలుదేరారు చిట్టి మామగారు దారిలో ఉన్న నగరేశ్వర స్వామి గుడికి వెళ్ళి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని ఇంటికి వచ్చారు అప్పటికే కిరణ్ వాళ్ళమ్మ సత్యవతి వచ్చి అరుగు మీద కూర్చునుంది సత్య ఒక్క నిమిషం ఉండు నీ పని చూస్తాను అని పైపు దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడుక్కుని తాళం తీసి గదిలోకి వెళ్ళారు రెండు నిమిషాలు గడిచాక అరుగు మీదకి వచ్చారు ఆవిడ ఇదిగో ఈ తైలం మోకాళ్ళకి రాసుకో ఈ మాత్రలు రోజు ఒకటి భోజనం తర్వాత వేసుకో మా చిన్నమ్మాయికి నీ గురించి చెప్పాను బెంగళూరు నుంచి పంపింది నిన్ననే వచ్చాయి పొద్దున్నే కిరణ్కి చెప్పాను నిన్ను రమ్మనమని అని తైలం సీసా మాత్రలు సత్యవతికి ఇచ్చింది చిట్టుమామ్మగారు మామగారు నా గురించి సానా శ్రమ అమ్మగారు అంది సత్యవతి గాద్గదికంగా ఆమె కళ్ళు వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి శ్రమే ఉందే వెర్రిమహమా మా అమ్మాయికి ఫోన్లో చెప్పాను తను పోస్ట్లో పంపింది అంతే ఎక్కువగా ఆలోచించుకో కిరణ్ణి బాగా చదివించు వాడు పెద్ద ఉద్యోగం చేసి నిన్ను సుఖపెడతాడు అంది నవ్వుతూ మా అమ్మగారు నాలుగేళ్లల్లో పాచిపని చేసి జీవించే సత్యవతి అంటే మా అమ్మగారికి అభిమానం సత్యవతి ఆనందంగా ఇంటికి వెళ్ళింది ప్లాస్టిక్ సామాన్లకి అట్టలకి పాత ఇనుముకి ముగ్గమ్మ ముగ్గు అని అరుస్తూ వెళ్తున్న ముగ్గువాడిని పిలిచారు చిట్టి మా అమ్మగారు పొడుగ్గా ఉండే రిక్షాని ఇంటి ముందు ఆపాడు అతను రిక్షాకి రెండు పక్కల పెద్ద పెద్ద సంచులు వేలాడుతూ ఉన్నాయి వాటిలో పాత పేపర్లు పాడైపోయి విరిగిపోయిన ప్లాస్టిక్ సామాన్లు ఉన్నాయి రిక్షాలో రెండు ముగ్గు బస్తాలు వాటి పక్కన కడుపుతోటి ఉన్న ఒక మహిళ ఉంది చిట్టిమామగారు ఇరవై రూపాయలు ముగ్గిమ్మంటే బస్తాలోంచి ముగ్గు తీసి రెండు రబ్ రెండు డబ్బాలు కొలిచి మా అమ్మగారు తెచ్చిన ప్లాస్టిక్ బుట్టలో పోసింది రిక్షాలో ఉన్న మహిళ ఉదయం పది గంటల సమయం ఎండకి ఆమె మొహం నిండా చెమట్లు పట్టాయి చీర చెంగుతో మొహం తుడుచుకుందామే చిట్టిమా అమ్మగారికి చాలా కోపం వచ్చింది రిక్షావాడి మీద ఓపలైన పిల్లని ఎండలో తిప్పడం మంచి పని కాదురా అబ్బీ అంది ఆవిడ ఏం చెప్పనమ్మగారు నిన్న నాకు జ్వరం రిక్షా వెయ్యలేదు ఇంట్లో రూపాయి లేదు దానికి నాకు టిఫిన్ లేదు ఇంతవరకు ఇచ్చి ముగ్గు కొన్నవాళ్ళు లేరు అందరూ పాత సామాన్లు ఇచ్చే ముగ్గు పట్టుకెళ్ళారు మీరే డబ్బులు ఇచ్చారు ఇప్పుడు వెళ్ళి టిఫిన్ తినాలి అన్నాడు రిక్షావాడు అతని మాటలకు చిట్టిమామగారి హృదయం ద్రవించిపోయింది వెంటనే రిక్షావాడి భార్యని కిందకి దిగి రమ్మనమని పిలిచి తన కోసం చేసుకున్న ఉప్మాని ఆమెకి పెట్టారు ఒరే అబ్బీ నువ్వు టిఫిన్ తినరా ఇద్దరికీ టీ ఇస్తాను అన్నారు ఆవిడ రిక్షా రోడ్డు పక్కన పెట్టి అతను టిఫిన్ తినడానికి వెళ్ళాడు పది నిమిషాల తర్వాత తిరిగి వచ్చాక వాళ్ళిద్దరికీ టీ ఇచ్చారు మా అమ్మగారు పిల్లలు ఎంతమంది ఆప్యాయంగా అడిగారు మా అమ్మగారు ఇద్దరు మా పిల్లలండి నవ్వుతూ చెప్పింది రిక్షావాడి భార్య ఏం చదువుతున్నారు చదువేం లేదండి పెద్దోడు బండోడు హోటల్లో పనిచేస్తాడండి చిన్నోడు బక్కోడు కాడ కాడపడేసిన ప్లాస్టిక్ సామాన్లు ఏరి పట్టుకొస్తాడండి సాయంత్రం ఇవన్నీ పట్టుకెళ్ళి వెంకయ్య కొట్టి దగ్గర ఎత్తామండి ఆయన ఇచ్చిన డబ్బులు తీసుకుని అందులో సగం పెట్టి ముగ్గు కొంటామండి మిగతాది ఇంటి ఖర్చులకు వాడుకుంటామండి ఆమె దీనగాథ మా అమ్మగారిని కదిలించింది వచ్చే ఆదివారం పిల్లలిద్దరిని తీసుకుని తన దగ్గరికి రమ్మంది అలాగే అని భార్యాభర్తలిద్దరూ వెళ్ళిపోయారు సాయంత్రం రాజేశ్వరిని కలిసినప్పుడు తన మనసులోని మాట చెప్పారు చిట్టుమామగారు రాజేశ్వరి ఒకంత ఆశ్చర్యపోయింది పిన్ని గారు ఇప్పటికే ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకుని వారికి చదువు చెప్పిస్తున్నారు మళ్ళా ఈ బాధ్యత చేపడతానంటున్నారు ఆలోచించుకోండి అంది రాజేశ్వరి బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను మనందరికీ మన పెద్దలు నామకరణం చేశారు ఆ పేరుతోనే అందరూ మనల్ని పిలుస్తున్నారు కానీ ఈ సమాజంలో కొంతమంది అదృష్టానికి నోచుకోలేదు అందుకే బండోడు బక్కోడు పెంటయ్య పోసలమ్మ ఎర్రెమ్మ అంటూ పిలువబడుతున్నారు ప్రభుత్వం పేద గర్భిణీ స్త్రీలకి సామూహిక సీమంతం కార్యక్రమం నిర్వహిస్తోంది ఇది చాలా మంచి కార్యక్రమం కానీ పిల్లల కోసం సామూహిక నామకరణం ఉత్సవం కూడా చేపడితే బాగుంటుంది అంతవరకు ఎదురు చూడకుండా మనమే ఆ ఉత్సవం చేపట్టాలని నిర్ణయించుకున్నాను ఇక డబ్బు విషయంలో ఇబ్బంది లేదు నాకు పాతిక వేలు పెన్షన్ వస్తుంది నా ఖర్చులు పోగా నెలకి పదిహేను పదహారు వేలు మిగులుతుంది ఇప్పటికే నేను పొదుపు చేసిన సొమ్ము పది లక్షల వరకు ఉంది కావలసింది మీ సహకారమే స్థిరంగా చెప్పారు చిట్టు మామగారు పిన్ని పిన్నిగారు మేమెప్పుడు మే వెంటే ఉంటాం డెబ్భై ఐదేళ్ల వయసులో మీకు శ్రమ ఎక్కువవుతుందని అలా అన్నాను నేను అంతకంటే ఏం లేదు అంది రాజేశ్వరి వచ్చే ఆదివారం రిక్షా పెంటయ్య కొడుకులు ఇద్దరికీ మా ఇంటి దగ్గర నామకరణం మీరందరూ రావాలి ఆహ్వానించారు మా అమ్మగారు తప్పకుండా వస్తామని వాగ్దానం చేసింది రాజేశ్వరి ఆదివారం ఉదయం రిక్షా పెంటయ్య భార్య పిల్లలతోటి కలిసి చిట్టి మామగారు ఇంటికి వచ్చాడు రాజేశ్వరి త్రిపుర కాత్యాయని వాళ్ళని సాదరంగా ఆహ్వానం పలికారు పెద్ద ఎత్తడి పళ్ళెంలో బియ్యం నింపి పెంటయ్య చేతికిచ్చారు మా అమ్మగారు పెద్ద కొడుకుని పక్కనే కూర్చోబెట్టుకుని మామగారు ఇచ్చిన ఉంగరంతో బియ్యంలో భరత్ అని రాసి నామకరణం చేశాడు పెంటయ్య తర్వాత రెండో కొడుకుని తన దగ్గర కూర్చోబెట్టుకుని ఉంగరంతో బియ్యంలో విజయ్ అని రాశాడు ఈ రెండు పేర్లని మా అమ్మగారు పలక మీద రాసి పెంటయ్య ఎదురుగా పెట్టారు వాటిని చూస్తూ పెంటయ్య బియ్యంలో ఆ పేర్లని రాశాడు మా అమ్మగారు అక్కడ చేరిన పెద్దలు అందరూ పెంటయ్య దంపతుల్ని పిల్లల్ని అక్షింతలు వేసి దీవించారు పెంటయ్యకి పంచాకండువా అతని భార్యకు చీర పిల్లలకి ఇద్దరికీ రెడీమేడ్ బట్టలు ఇచ్చారు మా అమ్మగారు ఇవన్నీ చూసి పెంటయ్యకి భార్యకి కళ్ళముట నీళ్లు గిర్రుని తిరిగాయి మా అమ్మగారి పాదాలకి నమస్కరించారు ఇద్దరును మమ్మల్ని మనుషులుగా గుర్తించి ఆదరించారు అమ్మగారు ఈ జన్మకి ఇది చాలు అన్నాడు పెంటయ్య కండువాతో కళ్ళొత్తుకుంటూను వాడివే మనందరం ఈ ఊళ్ళోనే ఉంటున్నాం ఒకరికొకరు సాయం చేసుకోవాలి అది మనిషి ధర్మం అంతే అన్నారు మా అమ్మగారు తేలిగ్గా తర్వాత అతను భార్యకేసి తిరిగి అమ్మాయి నిన్ను లక్ష్మి అని పిలవాలనుంది అలాగే పిలుస్తాను రేపు నీకు పురుడొచ్చాక ఆ బిడ్డకు కూడా ఎక్కడే నామకరణం చేద్దాం ఇది నీ పుట్టిల్లే అనుకో అన్నారు ఆప్యాయంగా రాజేశ్వరి త్రిపుర కూడా మీకు మేము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు మామగారు ఏర్పాటు చేసిన పలహారాలు తిని మరోసారి కృతజ్ఞతలు తెలిపి వెళ్ళారు పెంటయ్య దంపతులు ఆరు నెలలు గడిచేసరికి చిట్టి మామగారు అరుగు మీద పిల్లలకి నామకరణం చేసుకున్న వారి సంఖ్య ఇరవైకి చేరింది అప్పుడప్పుడు తహసీల్దారు పోలీస్ ఇన్స్పెక్టర్ ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొంటున్నారు చిట్టిమామగారింట్లో కొత్తగా రెండు బీరువాలు వచ్చాయి వాటిలో పంచెలు కండువాలు చీరలు చిన్నపిల్లల బట్టలు ముచ్చట్లు ఆడుకుంటున్నాయి శివపురం గ్రామంలో వాళ్లే కాకుండా ఆ చుట్టుపక్కల గ్రామాల పేదలు కూడా వచ్చి తమ పిల్లలకి నామకరణం జరిపించుకుని వెళుతున్నారు ఇది చిట్టి అమ్మగారి అరుగు కథ నిజంగానే చక్కగా ఆర్థిక స్వాతంత్రం ఉన్న ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు మన చుట్టూ ఇప్పుడు రిటైర్ అయిపోయి అలా ఖాళీగా ఉండేవారు అలాంటి వాళ్ళందరిలో కొంతమందైనా ఈ చిట్టి మా అమ్మగారి స్ఫూర్తిగా తీసుకుని వీడిని ఇలాంటి పనులు ఏమన్నా చేస్తూ ఉంటే ఎంతో బాగుంటుంది కదా ఈ కథ మీకు కూడా నచ్చుతుందనే ఆశిస్తున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అన్నిటికన్నా ముఖ్యంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఇంకో చక్కటి కథతో రేపు మీ ముందుకు వస్తాను అంతవరకు మీ పద్మినికి సెలవామరి